నమస్కారం, డిఎల్ఫై వార్తలకు స్వాగతం. మళ్లీ ఎన్డీఏ కూటమిదే అధికారం, ఏపీలో జోరందుకున్న ఫ్యాన్ స్పీడ్. ఎన్నికల ఫలితాలు సర్వేలు చెప్పినట్లే వచ్చాయి. మెజారిటీ సర్వే సంస్థలు కేంద్రంలో ఎన్డీఏ కూటమికి, రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపికి అధికారం వచ్చేందుకు అవకాశాలున్నట్లు ప్రకటించాయి. తాజా ఫలితాల్లో అదే జోరు కనిపిస్తుంది. కేంద్రంలో మోడీ జట్టు దూకుడు కొనసాగించింది. ఈవీఎంలపై అలజడి సృష్టించిన ప్రతిపక్షానికి ఫలితాల్లోనూ చుక్కెదురైంది. రాష్ట్రంలో వైసీపీ ఫ్యాన్ స్పీడు జోరుగా కొనసాగుతుంది. పోస్టల్ సర్వీస్ ఓట్ల నుండే తన ఆధిక్యతను చూపుకుంది. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు ఓట్లు రాల్చలేదని ఫలితాలు తేల్చేశాయి. శ్రీకాకుళం నుండి కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల వరకు వైసీపీ ఆధిక్యతను చాటుకుంది. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఆధిక్యం చూపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి రాజాం, శ్రీకాకుళం, పాతపట్నం, ఇచ్చాపురం, టెక్కలి, నరసన్నపేట, ఎచ్చెర్ల, పలాస, ఆముదాల వలస, పాలకొండ నియోజకవర్గాల్లో వైసీపీ లీడ్లో కొనసాగుతుంది. నెల్లూరు అర్బన్లో టీడీపీ అభ్యర్థి నారాయణపై వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ లీడ్లో కొనసాగుతుండగా, జిల్లాలోని నెల్లూరు రూరల్, కావలి, సూళ్లూరుపేట, సర్వేపల్లి నియోజకవర్గాల్లో వైసీపీ ఫ్యాన్ జోరు కొనసాగుతుంది. మొదటి రౌండ్ లో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట 1476 ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి సంజీవయ్య, వెంకటగిరిలో 2478 ఓట్ల మెజారిటీలో వైసీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లిలో 1750 ఓట్ల ముందంజలో కొనసాగుతున్న వైసీపీ అభ్యర్థి కాకాణి, గూడూరులో 1700 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్న వైసీపీ అభ్యర్థి వరప్రసాద్, నెల్లూరు సిటీలో 2473 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్న వైసీపీ అభ్యర్థి అనిల్, నెల్లూరు రూరల్లో 3000 ఓట్ల మెజారిటీలో వైసీపీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆత్మకూరులో 3240 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ గౌతమ్ రెడ్డి, కావలిలో 303 ఓట్ల మెజారిటీలో వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఉదయగిరిలో 2700 ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి ఆధిక్యంలో ఉండగా, కొవ్వూరులో ఆలస్యంగా కౌంటింగ్ ప్రారంభమైంది. ఫలితాల సరళి చూస్తుంటే అధికారం మారినట్లే కనిపిస్తుంది. 5 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి 150 స్థానాలు ఆధిక్యత కొనసాగుతుంది. టీడీపీ కేవలం 23 స్థానాలకు పరిమితమై కనిపిస్తుంది. వైసీపీ నుండి పోటీలో ఉన్న ప్రముఖ అభ్యర్థులందరూ ఆధిక్యతలో ఉన్నారు. వైసీపీ నుండి పోటీలో ఉన్న ప్రముఖ అభ్యర్థులందరూ ఆధిక్యతలో ఉన్నారు. గాజువాకలో జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ ఆధిక్యతలో ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీగౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీగౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808098, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది, అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. ఎస్ఎస్సీ 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4, దీపూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3, ప్రతి ఇద్దరిలో 1. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్.